రాజకీయ హక్కులు ప్రభుత్వాసరా కోసం ఎరుకల సంఘం నేతలు ఏళ్లుగా పోరాడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో గిరిజన ఎరుకల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచాలని మంత్రి జగదీష్ రెడ్డికి కలిసి విజ్ఞప్తి చేశారు. రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎరుకలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించాలని మంత్రికి విన్నవించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 3 ఎకరాల భూమి, ఏకలవ్య భవనాలు, పెన్షన్లతో పాటు ఎరుకలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎరుకల సమస్యల్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు అని ఎరుకల సంఘ నాయకులు తెలిపారు. ఈరోజు నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజల సంఘం రాష్ట్ర కమిటీ, అలాగనే 3 జిల్లాల ఉమ్మడి జిల్లా కమిటీతో కలవడం జరిగింది. మంత్రి గారు చెప్పినటువంటి వినపములు ఏంటంటే, ఈ 3 జిల్లాలో చాలామంది లక్షలాది ఎరకల కుటుంబాలు ఉన్నారు. వీళ్ళు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలు వెనుకబడి ఉన్నారు. వీళ్ళు కులవృత్తి కూడా తట్టలు పుట్టలు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం, సోజు చెప్పుకోవడం, అవి మొత్తం కన్మరుగు అయిపోయినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులవృత్తులకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు. కానీ మా కులవృత్తికి కూడా ప్రాధాన్యం చెప్పేసి మేము సార్ అడగడం జరిగింది. ఇప్పుడు మాకు విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నాము. దానికి కారణం ఏంటంటే, వలస వచ్చినటువంటి లంబడ వాళ్ళు ఈరోజు మాకు పోటీగా ఉండి మేము వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో గోండు, కోయ, లంబాడ ఈ 3 తెగలకు మాత్రమే రాజకీయ అవకాశాలు వచ్చినాయి. కనీసం మాకు నామినేట్ పోస్టులు లేవు, రాజకీయ అవకాశాలు లేవు, రాజకీయ పాలన గుర్తిస్తలేరు. కనీసము మాకు ఉన్నటువంటి హక్కులు కూడా మాట్లాడడానికి మాకు ఎవరు కూడా లేరు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము మంత్రి గారిని అడగడం జరిగింది.